ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మరియు యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర జవానులకు నివాళులర్పించారు. ఇంద్రచౌక్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. భారత్ మాతా కీ జై. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జోహార్ అమర వీరులకు, జోహార్ జై. బోలో భారత్ మాతా కీ జై. జోహార్ అమర వీరులకు, మాతా కీ జై. జై జవాన్, జై జవాన్, జై జవాన్, భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్. భారత్ మాతా కీ జై. కిసాన్. ఉగ్రవాదుల దాడిలో సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులైనందుకు తాండూరులో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మరియు యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అమరులకు నివాళులర్పించడం జరిగింది. తాండూరు ఇందిరా చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు కొవ్వొత్తుల మౌన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు, మరి పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా హాజరయ్యారు. చాలా బాధ అనిపిస్తున్నది ఈరోజు, ఇంతమంది జవాన్లు మన కోసం, కేవలం దేశ సంరక్షణ కోసం వాళ్ళు అమరులయ్యారు. ఖచ్చితంగా వాళ్ళ త్యాగాల పునాదుల నీడలో మనం అందరం జీవిస్తున్నాం కాబట్టి వాళ్ళు చిందించిన ప్రతి రక్తం పొట్టు, మనం అందరం కూడా ప్రతి రక్తం పొట్టు అనుభావములమై శత్రువులను చీల్చి చెంచాడే వరకు కూడా మనం వాళ్ళను వదిలిపెట్టద్దు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే
సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు సైనిక స్థావరాలపై దాడులు జరుగుతాయని చెప్పినా కూడా వాళ్ళు స్పందించకుండా ఇంతమంది సైనికులు కేంద్ర ప్రభుత్వమే కారణం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. మళ్ళీ మా అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏం కార్యక్రమం తీసుకున్నా దేశ సంరక్షకులైన జవాన్ల గురించి వాళ్ళు ఏం చేసుకున్నా పార్టీలకు అతీతంగా వారి వెంబడి నడవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు. కాబట్టి సైనికుల గురించి ఎప్పుడు ఎవరే కార్యక్రమం తీసుకున్నా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెనుకుంటుందని, మరి అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఆత్మశాంతి శాంతించాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని సందర్భంగా వేడుకుంటున్నాం. మరియు యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో తాండ్ర పట్టణంలో ఇందిరా చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు కూడా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే రోహితన్న గారు రావడం జరిగింది. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అంటే భారతదేశం మొత్తం కూడా ఈరోజు పగతో రగిలిపోతూ ఉన్నది. ఇది అసలు ఏ కారణం లేకుండా అకారణంగా 42 మంది భారత జవాన్లను పుట్టన పెట్టుకున్నారు. ఇది 100% పిరికి పందల చర్య. ధైర్యంగా ఉంటే మీకు ఏమైనా యుద్ధంగా ఉంటే మొత్తం డైరెక్ట్ లడించుకో ఇది ఉండే అవకాశం ఉండే, కానీ దాన్ని పిచ్చి పిచ్చి పనులు చేసి త్వరలో దీనికి మీరు రెండింతలు కూడా మేము గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మా సోదరు చెప్పినట్టు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్రధాని గారికి స్థావరాలపైన జవాన్ల స్థావరాలపైన దాడి జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్తే కూడా దీన్ని నిర్లక్ష్యం చేసినందుకు ఈరోజు 42 మంది జవాన్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. మా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, మేము జవాన్లకు ఎటువంటి సమస్య వస్తే మొట్టమొదటిగా ముందుండేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఇట్లాంటి పిరికి పందల చర్యలకు చేసే భవిష్యత్తులో దీనికి రెండింతలు నాలుగింతల గుణాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా జవాన్లకు అన్ని విధాలకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యం దేవుడి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అమరులైనారు దాంతో శాంతి ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి గారు, శాసనసభ్యులు, మరి తాండ్రు కాంగ్రెస్ లీడర్లు, మరి ఎన్ఎస్ఐ, మరి యూత్ కాంగ్రెస్, యంగ్ లీడర్ ఆధ్వర్యంలో ఇందిరా చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించినాము. వారి కుటుంబ జవాన్ల కుటుంబ శాంతికి అందరి తరఫున మనశ్శాంతి ఉండాలని మనశ్శాంతి కోరుకుంటున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు చేసినా కూడా జవాన్ల గురించి కానీ దేశ సంరక్షణ గురించి ఏ ర్యాలీ ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా ఉంటామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మరి యూత్ కాంగ్రెస్ యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించడానికి ఇందిరా చౌక్ నుంచి వెళ్ళి మరియు అంబేద్కర్ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని విజయవంతం చేసినందుకు ఆయన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క బాధ్యత, ఈ యొక్క చర్య ఏదైతే జవాన్లు దుర్మరణం చెందిరో దానికి పూర్తి బాధ్యత మన కేంద్ర ప్రభుత్వం వహించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండగా కూడా ఏ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. కాబట్టి దానిపైన తప్పకుండా ఈ బాధ్యత పూర్తిగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ చర్య ఏది ఉగ్రవాదులు చేసినా వాళ్ళ ఒక పిరికిపంద చర్య. ఇలాంటి చర్యలకు భారత ప్రభుత్వం కూడా మన జవాన్లు కూడా తిప్పి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారి యొక్క ఆత్మకు వారి కుటుంబాలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. आज ये मार्च किया गया है. आज इसमें हमारे MLA साहब मेहमानी खुशी से यहाँ पे पार्टिसिपेट करके कार्यक्रम को बहुत कामयाब बनाए. मैं कहना ये चाहता हूँ क्योंकि आज हमारे सिपाही जो 42 सिपाही जो आज कश्मीर में मर चुके हैं, क्योंकि उसके बावजूद भी ये गवर्नमेंट को मालूम इंटेलिजेंस रिपोर्ट थी, उसके बावजूद भी इन्होंने ये मेजर्स नहीं ले सके कि इन लोगों को बचाने के लिए. आज पूरी హిందుస్థాన్ దేఖ రహి హై ఇన్కో, యే మామూలి బాత్ నహీ హై. 42 సోల్జర్స్ మర్ జానా హిందుస్థాన్ కే లియే బహుత్ హమారే లియే బహుత్ దుఖ్ కీ బాత్ హై. ఆజ్ ఉన్కే పూరే పరివార్ కో ఆర్ పూరే బచ్చో కో హమ్ తహే దిల్ సే, హమారే రాహుల్ గాంధీ సాహబ్ భీ ఆజ్ ఉన్కీ వో పూరే ఫ్యామిలీస్ కో బహుత్ ఇత్మినాన్ సే ఏక్ యే దిలాయ్. ఆర్ పూరీ పూరీ హిందుస్థాన్ దేఖ రహి హై. ఆజ్ బీజేపీ కా కామ్ జో హో రహా హై వో దేఖ రహే హై. ఆర్ హమ్ యే చాహతే హై కి యే జో సిపాయి హువా ఇన్కే ఏక ఖూన్ కా ఖతరా बचे सिपाही लेना चाहिए, बल्कि मैं अपील करता हूं और मैं ख्वाहिश करता हूं कि ये जो भी आज 42 सिपाहियों का जो आज हादसा हुआ है बचे हुए जो भी जाए इसका बदला प्यो तोड़ के फिर पलट के इसका जवाब देना चाहिए, कहते हुए अपनी बात को ख़त्म करता हूं. भारत जवान पैन जगह उग्रवाद चर्य को निरसन का ताडूर
ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, యంగ్ లీడర్స్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఈరోజు కొవ్వొత్తుల నిరసన ర్యాలీ తెలియజేయడం జరిగింది. మరి ఎంతో బాధాకరమైన విషయం, ఈరోజు ముందే ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా ఈరోజు ఇంతమంది జవాన్లు అమరవీరులు కావడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి దుశ్చర్యలు పాల్పడిన ఉగ్రవాదులను నామరూపం లేకుండా, దయాదాక్షిణ్యం లేకుండా వెంబడే మన భారత సైనికులు వెంబడే వాటిపైన చర్యలు తీసుకోవాలి. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటే తప్ప మరి ఇటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఉంటాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆ అమరవీరుల ఆత్మశాంతి చెందాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరం కూడా అమరులకు శాంతి జరగాలని చెప్పి మేము ఆ భగవంతుణ్ణి కోరు